ఓయ్ ఎవరురా ఇక్కడ పేరయ్యా? నేనేనయ్యా. ఏ నీ పేరు రాజు కాదంట్రా? అది నా ముద్దు పేరు. నీకు లెటర్ వచ్చింది, ఉత్తరం వచ్చిందిరా. డబ్బట్రా సరి వినిపిస్తానా? రాజుకు ఉత్తరం వచ్చింది, రెండు అనాలు ఇవ్వా. ఇచ్చి పెట్టావా? అప్పుగానే లెక్క చూడగానే ఇచ్చేస్తాను. లోపల కుండలో ఉంది, తీసుకో. అందరు రండి, రాజుకు ఉత్తరం వచ్చింది. దళదోరణ ఎదిరించి కర్రలేచి వాళ్ళ మామ జైలుకి వెళ్ళాడంట, అందుకని ఉత్తరం రాయడం కుదరలేదంట. అలా అని ఎవరు రాశారయ్యా? మీ అమ్మమ్మరా. రాజు, అమ్మమ్మ దీవెనలో, నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? మన వాళ్ళు బాగున్నారా? రోజు పలుదోకో, ఒళ్ళు రుద్దుకో, గద్దల్లో కురిపేస్తే పేడ రాసుకో. మా గురించి బెంగెట్టుకోకు, కడుపుకి తిను. ముఖ్యమైన నిశయం అమ్మమ్మ నీళ్ళు రోజు. ఇదే విచిత్రంరా, నీ ముసలితో కడుపుతో ఉందా? ఇంకెవరో పెళ్ళం అయి ఉంటది. ఈ రాజు రంగమ్మ దిగులు పడద్దు రాజు. మంత్రం వేసిన తాయత్ని మొలగడితే నీ పెళ్ళం ఏ కష్టం లేకుండా పెట్టిన కంటది. అది నిన్నే తలుచుకుని మమ్మ పడుతుంది. నాలుగు రాళ్ళు వెనకేసుకుని వేగం ఇంటికొచ్చి అంతేనా? ఉందిరా రంగమ్మ ఏమంటుందంటే, రాజు నీ ఆరోగ్యం చూసుకో, కరీలచ్చికి గంగరాజుకి సాయంగా ఉండు, నిన్ను కావాలనుకుంటున్నాను, నాకు భయం వేస్తుంది, నువ్వు ఎప్పుడు వస్తా? ఉరిటాల్టికైనా వచ్చి వేగిన వచ్చి నా మెళ్ళో తాళి ఇంకా కట్టు. మరి రమ్మ తల్లే, మన తాయెత్తిని ఈడి మొలక కట్టాలా లేకపోతే గిలక కట్టాలా చెప్పు తల్లే. అమ్మా మరి రమ్మ రాజు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నాలాంటి అబ్బాయి కావాలి. కాదు కాదు, అమ్మాయే కావాలి, నీలాంటి అమ్మాయి. చూపు నాకు ఎలా ఉంటూ ఎలాంటి ఏదో పని చేసొచ్చా? రాజుకేం తెలీదు రంగం. రే తప్పంతా ఆడదాంది అన్న చీపురు కట్టు తిరగేస్తాను. మర్యాదగా లెక్కలు చూసిన తర్వాత తొందరగా ఊరికెళ్ళే పని చూడు, పాప మూట కట్టుకోకు. అయిపోయిందమ్మా అయిపోయింది, కొంచెం గట్టిగా ముక్కు. అలాగే ఊపిరి బిగబట్టి గట్టిగా ముక్కు. అయిపోయింది అయిపోయింది, అంతే అంతే, గట్టిగా ముక్కే. అయిపోయిందమ్మా అయిపోయింది. అంతేనే అందరూ రండే బిడ్డ ప్యారయ్య గారి పుణికి పుచ్చుకున్నాడు, చూపు మాత్రం వాళ్ళ అమ్మమ్మదే. ఏదైతేనే ఈ రోజు ఆ దళార పద్ధతి చూస్తున్నాడు. వచ్చే డబ్బుతో ఊరికెళ్ళి పందులు కాసినా కాసుకోవచ్చు, కానీ ఈ అడవి పక్క కన్నెత్తి చూడకూడదు అల్లుడు. ఈ రోజు ఆ దైద్ర పొగటిగాడి పీడ విరగడైపోయింది, ఒళ్ళు పులిసిపోయిందంటున్నాము.